శ్రీకాంత్. శ్రీకాంత్ చెప్పండి అన్న, మీకు ఇప్పుడు మీకు అభివృద్ధి ఎలా జరుగుతుంది మీ ఊర్లో? ఈ అభివృద్ధి ముంచడం అనేది తెలియదు, కానీ మన సమస్యలు అయితే మనకు ఉన్నాయి. ఏం సమస్యలు ఉన్నాయన్న? ఇప్పుడు మా మిస్సెస్ ఎంబీఏ, నేను ఎంకామ్, ఇద్దరం గ్రాడ్యుయేషన్స్. మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. సొంత ఇల్లు ఒకటి ఉంటే ఇల్లు బ్యాంకులో తాకట్టు పెట్టుకొని చిరు వ్యాపారం పెట్టుకున్నాం ఇద్దరం, గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా. తెలంగాణ ప్రభుత్వం ద్వారా మాకు వచ్చిన ఒక లబ్ధి ఏంటంటే, మా అబ్బాయి వికలాంగుడు, అతనికి ఒక పింఛన్ వస్తుంది 3000 రూపాయలు. అది కాకుండా అతడు కంప్లీట్గా బెడ్ మీదనే ఉంటాడు, ఓన్లీ పాల మీద. అతనికి ఏమైనా గవర్నమెంట్ నుంచి హెల్ప్ కావాలనేది మా కోరిక అంతే. నాకు ఎలాంటిది ఏమొద్దు, మా భార్యకు వద్దు, నా పాపకు వద్దు. ఓన్లీ మా బాబుకి ఏమైనా గవర్నమెంట్ నుంచి హెల్ప్ ఉంటాయి అండి, సరిపోద్ది అంతే. ఇంకా ఓటు అప్పటి వరకు నిర్ణయిస్తాం, ఇప్పుడే కాదు కదా. రమేషే గెలుస్తాడు పక్కా ఇక, ఎందుకంటే అతనికి ఎదుర్కొన్న నాయకుడు లేడు కదా. రమేష్ అభివృద్ధి పనులు బాగానే చేస్తాడు, కాకుంటే చిన్న చిన్న సమస్యలు జరిగినా కానీ అవి ఏం కాదు. వేరే వాడితో పోల్చుకుంటే ఈయన బెటర్. సీసీ రోడ్లు వచ్చినాయి, అన్ని అభివృద్ధి పనులు బాగానే చేస్తాడు. మా కొడుకు అప్పుడు ఇది ఒకటి, దాని ఏమంటారు, హాస్పిటల్లో అడ్మిట్ అయితే వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్, అవి కూడా ఒక 30,000 వచ్చినాయి టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే. ఆ రెండు వస్తాయి మాకు అంతే. ఇంకొక మా బాబుకు ఏదైనా హెల్ప్ ఉంటే చేయండి గవర్నమెంట్ తరఫున. అది ఎయిమ్స్లో సర్జరీ ఉన్నదన్నారు, ఒకవేళ ఉండేది ఉంటే గవర్నమెంట్ తరఫున చేయించాలన్న కోరిక అంతే. అంతకుమించి ఏం లేదు, ఏం కోరుకునేది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈసారి కూడా గెలుస్తుంది పక్కా.